ఆమ్ కంబాప్ సూర్యారామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కేజీసీ హనుమకొండ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలలో దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగత సమతుల్యాన్ని చేరుకుంటాయని ఆర్థిక వ్యవస్థలో స్వయం సాలకు సర్దుబాటు ఉండడంగా ఎప్పుడు దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగత స్థితి మాత్రమే ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతాన్ని ఈరోజు తెలుసుకుందాం ఆధునిక అర్థశాస్త్రవేత్తలు అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని స్థూల అర్థశాస్త్రమని పంతొమ్మిది వందల ముప్పై మూడులో విభజించారు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత స్థూల ఆర్థిక విశ్లేషణ ప్రాముఖ్యంలోకి వచ్చింది స్థూల అర్థశాస్త్రానికి అర్థశాస్త్రంలో ఇతర విభాగాల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది దీనికి ప్రధాన కారణం స్థూల అర్థశాస్త్రం మానవ దైనందిన వ్యవహారాలకు సంబంధించిన ఆదాయము ఉద్యోగత ద్రవ్యోల్బణం మొదలగు విషయాల గురించి చర్చించడమే ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి సాంప్రదాయ నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు సరైన పరిష్కార మార్గాలను అందించలేకపోయారు ఫలితంగా పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ పనితీరుపైన అనేక సందేహాలు ఏర్పడ్డాయి సాంప్రదాయ నవ్య సాంప్రదాయ సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శిస్తూ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జేఎం కీన్స్ చే ప్రతిపాదించబడిన సార్వత్రిక ఉద్యోగత వడ్డీ ద్రవ్య సిద్ధాంతం స్థూల అర్థశాస్త్రానికి గట్టి పునాది వేసింది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని దాని తీరుతెన్నులను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది స్థూల అర్థశాస్త్రం ఆర్థిక చలాంకాల మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తుంది పేదరికం నిరుద్యోగత విదేశీ వ్యాపార చెల్లింపులు శేషం అధిక జనాభా అల్ప ఉద్యోగత లాంటి సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ఆర్థిక విధానాల రూపకల్పనను ప్రభుత్వానికి అందజేస్తుంది అర్థశాస్త్రం మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో దేశీయ ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం అవసరమని కీన్స్ సిద్ధాంతం తెలియజేస్తుంది ఆర్థిక వ్యవస్థ సమిష్టి దృష్టితో పరిశీలించి కొన్ని ప్రధాన చలాంకాల విశ్లేషణతో తీసుకున్నారు దీర్ఘకాలిక చలన విశ్లేషణ పాటించారు ఉత్పత్తి పంపిణీ సంబంధాన్ని భౌతిక మిగులు భావనను చక్రీయ ప్రవాహాన్ని మూలధన సంచయనాన్ని అధ్యయనం చేశారు సప్లైని ప్రభావితం చేసే కారకాలను ప్రాధాన్యమిచ్చి పోటీ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వృద్ధి చెందుతుందో తెలిపారు ప్రభుత్వం జోక్యం ఆర్థిక కార్యకలాపాల్లో కనిష్టంగా ఉండాలని అగో అగోచర హస్తం ద్వారా దేశ శ్రేయస్సును కూడా పెంపొందించబడుతుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు విశ్వసించారు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతం సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటి కార్ల్ మార్క్స్ ప్రయోగించాడు సాంప్రదాయ ఆర్థికవేత్తలైన ఆడస్మిత్ రికార్డో మాల్తస్ జేఎస్మిల్ మొదలైన వారు సిద్ధాంతాలను సాంప్రదాయ అర్థశాస్త్రమని అన్నారు కీన్స్ మార్షల్ పిగులును రాబర్ట్సన్లు కూడా సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలలో చేర్చారు కీన్స్ పూర్వం ఉన్న అర్థశాస్త్రాన్ని సాంప్రదాయ అర్థశాస్త్రమని అంటున్నారు కీన్స్ ప్రకారం సాంప్రదాయ వాదులంటే రికార్డో అతని అనుచరులు జేఎస్మిల్ మార్షల్ ఎడ్జవర్త్ రాబర్ట్సన్ పిగు మొదలైన ఆర్థిక శాస్త్రవేత్తలను సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలని పేర్కొన్నారు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్థూల ఆర్థిక చలంకాల ప్రవర్తకు సంబంధించిన సాంప్రదాయ ఆర్థికవేత్తల ఆలోచన ధోరణలను స్థూలంగా ప్రతిబింబ ప్రతిబింబిస్తుంది జేబిసి మార్కెట్ సూత్రాన్ని సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని పటిష్టమైన పునాదులుగా చేసుకొని సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో వివిధ స్థూల ఆర్థిక చలాంకాల సముతల్య విలువల నిర్ణయం గురించి చర్చించారు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతాన్ని ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ సంపూర్ణ ఉద్యోగత సమతుల్యం మాత్రమే ఉంటుందని తెలియజేశారు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సిద్ధాంతం కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉంది సాంప్రదాయ సిద్ధాంతానికి మూలాధారైన మూలాధారాలైన ప్రమేయాల గురించి తెలుసుకుందాం ప్రమేయాలు ఒకటి స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానం ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం అంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలలో మార్కెట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని వీరి అభిప్రాయం రెండు సంపూర్ణ పోటీ ఉత్పత్తి సాధనాలు వస్తు సేవల మార్కెట్లో సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి సాధనాలు పొందే ప్రతిఫలాలు వాటి ఉపాంత ఉత్పాదకతకు వాటి ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉంటాయి కావట్ల మార్కెట్లో సంపూర్ణ పోటీ పరిస్థితులు మాత్రమే ఉంటాయి మూడు సంపూర్ణ ఉద్యోగిత దీర్ఘకాలంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు సంపూర్ణ ఉద్యోగత సమతుల్యాన్ని సాధిస్తాయి సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణ ఉద్యోగత స్థితి అనేది ఆర్థిక వ్యవస్థల దీర్ఘకాలంలో తప్పనిసరిగా చేరుకునే వాస్తవిక పరిస్థితి స్వల్పకాలంలో నిరుద్యోగత సమస్య ఉంటే ఉండొచ్చు కానీ ఈ నిరుద్యోగ సమస్య తాత్కాలికమైనదే అయితే సంపూర్ణ ఉద్యోగత స్థితి వద్ద కూడా ఆర్థిక వ్యవస్థలో ఐచ్ఛిక సం నిరుద్యోగత సమస్య ఉండే అవకాశం ఉంది ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద ఉపాధిని కోరేవారు పనిలో చేరకపోవడం వల్ల ఐచ్ఛిక నిరుద్యోగత సమస్య ఎదురవుతుంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి నిరుద్యోగులకు సమాచారం లేకపోవడం మూలంగా సంఘష్టి నిరుద్యోగత సమస్య ఎదురవుతుంది ఉపాధి అవకాశాల లభ్యతకు సంబంధించిన సమాచారం తెలియగానే నిరుద్యోగులు ఉపాధిని పొందుతారు కాబట్టి సంగృష్ట నిరుద్యోగత సమస్య కూడా తాత్కాలికమైనదే ఐచ్ఛిక సంఘుష్ట నిరుద్యోగత సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం అసలు నిరుద్యోగత సమస్యే కాదు అందువల్ల సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ రెండు రకాల నిరుద్యోగతను పూర్తిగా విస్మరించారు వీరు ఐచ్ఛిక నిరుద్యోగతను నిరుద్యోగ సమస్యగా గుర్తించి దాని పరిష్కారానికి చర్యలు సూచించారు అందులో ఉన్న అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద నిరుద్యోగులు పనిలో చేరడానికి ఇష్టపడినప్పటికీ వారికి పని కల్పించలేని స్థితిని అనైచ్చిక నిరుద్యోగత స్థితిగా చెప్పవచ్చు దీర్ఘకాలంలో అనైచ్చిక నిరుద్యోగత ఆర్థిక వ్యవస్థలో లేకపోవడమే సంపూర్ణ నిరుద్యోగ స్థితి అని సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం ఈ కారణంగానే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆలోచనలన్నీ అనైచ్ఛిక నిరుద్యోగత సమస్యకు పరిష్కారాలను ఆవిష్కరించడం చుట్టూ పరిభ్రమించాయి అని అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం దీర్ఘకాలంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ సంపూర్ణ ఉద్యోగత సమతుల్యం మాత్రమే ఉంటుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది నాలుగో ప్రమేయం ద్రవ్యం తటస్థంగా ఉంటుంది ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యానికి అనేక విధులున్నప్పటికీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్యం యొక్క వినిమయమాంద్యం అనే విధిని మాత్రమే పరిగణలో తీసుకున్నారు వస్తు సేవల మార్పిడి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా లేదా సులభంగా జరగడానికి ద్రవ్యం ఒక సాధనంగా పనిచేస్తుందని వీరు ప్రగాఢ విశ్వాసం ద్రవ్య సప్లైలో వచ్చే మార్పుల కారణంగా ఆర్థిక వ్యవస్థలో వాస్తవిక చలాంకాలలో ఎటువంటి మార్పు రాదని కేవలం ద్రవ్య చలాంకాలు మాత్రమే ప్రభావితం అవుతాయని అందువల్ల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా ఉంటుందని సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం ద్రవ్యం కేవలం వినిమయమాంద్యముగానే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా మాత్రమే పనిచేస్తుందని వీరు పేర్కొన్నారు ఐదు ద్రవ్య వేతనం సరళంగా ఉంటుంది ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఎదురైనట్లయితే శ్రామికులు ద్రవ్య వేతనాలను తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగ స్థితిని సాధించవచ్చు నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలలో ప్రముఖుడైన పిగు ద్రవ్యవేతనాలను తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగతను సాధించవచ్చినని వివరించి సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాన్ని సమర్థించాడు పిగు వివరించిన ద్రవ్యవేతనాలు తగ్గించడం అనే భావన వేతన కోత విధానంగా ప్రసిద్ధిగాంచింది ఆరు స్వయం చాలక సర్దుబాటు ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడే నిరుద్యోగత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండానే ఆర్థిక వ్యవస్థలో స్వయం చాలకమైన సర్దుబాటు మూలంగా నిరుద్యోగత సమస్య పరిష్కారం అవుతుంది ఏడు పొదుపు పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడి పరిమాణం సమానంగా ఉంటుంది పొదుపు పెట్టుబడి పరిమాణం మధ్య అసమతుల్యం ఏర్పడితే వడ్డీ రేటులో మార్పుల ద్వారా వీటిని సమానం చేయవచ్చు దీనికి కారణం పొదుపు పెట్టుబడు పెట్టుబడి పరిమాణం వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది ఎనిమిది ప్రమేయం శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ ఎప్పుడూ సమానంగా ఉంటుంది ఈ శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ నిజవేతనాలపైన ఆధారపడి ఉంటుంది పై ప్రమేయాల ఆధారంగా చేసుకొని సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో సమతుల్య ఉద్యోగత స్థాయి నిజ వేతనం ఉత్పత్తి స్థాయి సాధారణ ధరల స్థాయి పెట్టుబడి పొదుపు నిర్ణయం గురించి వివరించారు పై ప్రమేయాల ఆధారంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు సాంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగత సమతుల్యాన్ని గురించి వివరించారు ఒకటి సమతుల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం సాంప్రదాయ సిద్ధాంతంలో సమతుల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం గురించి తీసుకోవాలంటే ముందుగా శ్రామిక మార్కెట్ ప్రవర్తన అర్థం చేసుకోవాలి శ్రామిక డిమాండు సప్లై నిజవేతనంపై ఆధారపడి ఉంటాయి అంటే డిఎల్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూబైపీ ఈ ప్రమేయంలో డిఎల్ అంటే శ్రామికుల డిమాండ్ డబ్ల్యూ అంటే ద్రవ్యవేతనం పి అంటే సాధారణ ధరల స్థాయి డబ్ల్యూ బై పి అంటే నిజవేతనాలు నిజవేతనాలంటే అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యవేతనాలు కాకుండా అతను పనిచేసినందుకు వచ్చే వస్తు సేవల విలువలను నిజవేతనం అంటారు నిజవేతనాలలో వచ్చే మార్పులకు శ్రామిక డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే నిజవేతనం పెరిగితే శ్రామిక డిమాండ్ తగ్గుతుంది నిజవేతనం తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది బై పి ఇంక్రీజ్ అయితే డిఎల్ శ్రామిక డిమాండ్ తగ్గుతుంది డబ్ల్యుబైపీ తగ్గిపోతే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ ఈ ప్రమేయం ద్వారా తెలుసుకోవచ్చు ఎస్ఎల్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూబైపీ ఈ ప్రమేయంలో ఎస్ఎల్ అంటే శ్రామిక సప్లై డబ్ల్యూ అంటే ద్రవ్య వేతనం పి అంటే సాధారణ దళస్థాయి డబ్ల్యూ పి అంటే నిజవేతనం నిజవేతనాలకు శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది అంటే నిజవేతనాలు పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది నిజవేతనాలు తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది డబ్ల్యూబైపీ ఇంక్రీజ్ అయితే ఎస్ఎల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డబ్ల్యుబైపీ డిక్రీజ్ అయితే ఎస్ఎల్ అనేది డిక్రీజ్ అవుతుంది శ్రామిక మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది కాబట్టి శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లైల సమతుల్యం వల్ల సమతుల్య ఉద్యోగత నిజ వేతన స్థాయి నిర్ణయం అవుతాయి శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లైల సమానత్వం వల్ల సమానత్వం వల్ల సమతులు ఉద్యోగత నిజవేతన స్థాయి నిర్ణయం ఈ క్రింది రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం ఈ రేఖాపటంలో శ్రామిక డిమాండు శ్రామిక సప్లై అనేది ఎక్స్ అక్షం పైన కొలుస్తున్నాం నిజవేతనాలు అక్షం పైన కొలుస్తున్నాం డిఎల్ అనేది శ్రామిక డిమాండ్ రేఖ ఎస్ఎల్ అనేది శ్రామిక సప్లై రేఖ ఈ డిఎల్లు ఎస్ఎల్లు ఈ బిందుం వద్ద ఖండించుకున్నాయి అంటే ఈ బిందు వద్ద శ్రామిక డిమాండ్ సప్లై సమానం శ్రామిక డిమాండ్ సప్లై సమానంగా ఉన్నప్పుడు ఉండే ఉద్యోగత పరిమాణాన్ని సమతుల్య ఉద్యోగత స్థాయి ఈ రేఖా చిత్రంలో ఓఎన్ అనేది సమతుల్య ఉద్యోగత స్థాయి తెలియజేస్తుంది నిజవేతనాలను సమతుల్య నిజవేతనాలు డబ్ల్యుపి అని అంటారు ఈ రేఖా చిత్రంలో డబ్ల్యుబైపీ అనేది పై యక్ష్యం పైన గుర్తించాము కాబట్టి సమతుల్య ఉద్యోగ స్థాయి అనేది ఓఎన్గా చెప్పవచ్చు నిజవేతనాలు ఓ గా తెలియజేస్తుంది కాబట్టి శ్రామిక డిమాండ్ శ్రామిక సప్లై ఈ బిందువు దగ్గర సమతుల్యంలో ఉన్నాయి కాబట్టి ఈ బిందువు దగ్గర ఉన్న ఉద్యోగ స్థాయి ఎన్ ఈ బిందువు దగ్గర ఉన్న నిజవేతనాల స్థాయి డబ్ల్యుబైపీ కాబట్టి మార్కెట్లో శ్రామిక డిమాండు శ్రామిక సప్లై కలిసి ఉద్యోగ స్థాయిని నిజ వేతనాలను నిర్ణయిస్తుందని ఈ రేఖా చిత్రం ద్వారా వివరించవచ్చు సమతుల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారం సమతుల్య ఉత్పత్తి స్థాయి సమతుల్య ఉద్యోగత పరిమాణం పైన ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉండే సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది వీరి ప్రకారం ఉద్యోగత పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంటే ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి సమతుల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం గురించి క్రింద రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం ఏ శ్రామిక మార్కెట్ను బి ఉత్పత్తి మార్కెట్ను సూచిస్తాయి శ్రామిక మార్కెట్లో నిర్ణమైన సమతుల్య సంపూర్ణ ఉద్యోగత సమతుల్యం శ్రామిక పరిమాణం ఓఎన్ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కలిసి ఉపయోగించడం వల్ల వచ్చే ఉత్పత్తి స్థాయిని క్యూఈ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ కేఎల్ అనే ఉత్పత్తి ఫలం సూచిస్తుంది ఈ ఉత్పత్తి ఫలంలో క్యూ ఉత్పత్తి స్థాయిని కే అంటే స్థిర మూలధనాన్ని ఎల్ అంటే శ్రమను సూచిస్తాయి సంపూర్ణ ఉద్యోగ స్థాయిలో పొందగలిగే ఉత్పత్తి పరిమాణాన్ని క్యూ వన్ సూచిస్తుంది ఈ రేఖాపటం పరిశీలించినట్లయితే ఏ అనేది శ్రామిక మార్కెట్ ఈ శ్రామిక మార్కెట్లో ఎక్కడైతే శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ సమానం అవుతుందో సమతుల్య ఉద్యోగ స్థాయి నిర్ణయించడం జరుగుతుంది బి రేఖా చిత్రం ఉత్పత్తి మార్కెట్ను సూచిస్తుంది ఉత్పత్తి మార్కెట్ అనేది శ్రామిక మార్కెట్ సమానంగా అయిన అయిన ఈ బిందువు సమతుల్య బిందువు వద్ద ఉత్పత్తి మార్కెట్లో క్యూఈజ్ కోల్డ్ ఫంక్షన్ ఆఫ్ కేఎల్ అనేది ఉత్పత్తి నిర్ణయిస్తుంది ఈ ఉత్పత్తిని కింద ఏ రేఖా చిత్రంలో బి రేఖా చిత్రంలో పరిశీలించినట్లయితే ఎక్కడైతే సమతుల్యం ఉద్యోగిస్తాయి నిర్ణయించడం జరిగిందో ఓఎన్ అనేది సమతల్యం ఉద్యోగిస్తాయి తాను ఎదురుగా పట్టణంలో చూసినట్లయితే అది క్యూ వన్ అనేది ఉత్పత్తిని నిర్ణయిస్తుంది కాబట్టి శ్రామిక మార్కెట్లో ఏర్పడిన సమతుల్యము ఉత్పత్తి మార్కెట్లోని బి రేఖాపటంలో సమతుల్య ఉత్పత్తిని సూచిస్తుంది వైయక్షం పైన ఉన్న ఓ క్యూ వన్ అనేది సమతుల్య ఉత్పత్తి ఏ రేఖాపటంలో సూచిస్తున్న ఓఎన్ అనేది సమతుల్య ఉద్యోగిస్తాయి వై ఏ రేఖాపటంలో చూపిస్తున్న ఓఐ ఓవై యక్షం పైన చూపిస్తున్న డబ్ల్యూ బై పి అనేది నిజవేతనాలు సమతుల్య వేతనాలు కాబట్టి శ్రామిక మార్కెట్లో ఏర్పడిన సమతుల్యం వల్ల ఉత్పత్తి మార్కెట్లో ఏర్పడిన ఉత్పత్తిని సమతుల్య ఉత్పత్తి అని పేర్కొనవచ్చు ఈ రేఖా చిత్రంలో ఓ క్యూ వన్ అనేది సమతుల్య ఉత్పత్తి పరిమాణం సాధారణ స్థాయి ద్రవ్య వేతనాల నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగ స్థాయి వద్ద ఉత్పత్తి అయిన వస్తురాశి ఏ ధరల స్థాయి వద్ద మార్కం జరుగుతుందని వివరించడానికి సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకున్నారు సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతంలోని ప్రధాన వినిమయ సమీకరణం ఎంయు ఈక్వల్ టు పీటీ పీ ఈక్వల్ టు ఎంవి బై టీ కాబట్టి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ద్రవ్య సిద్ధాంతంలో ముఖ్యమైన సమీకరణం ఎంవి ఈక్వల్ టు పీటీ పీ ఈక్వల్ టు ఎంవివైటీ ఈ సమీకరణంలో పి ద సాధారణ ధరల స్థాయిని ఎం ద్రవ్య సప్లైని వి ద్రవ్య చలామణ వేగాన్ని ఎంవి అనేది మొత్తం ద్రవ్య సప్లైని టీ వ్యాపార వ్యవహారాలను లేదా మొత్తం వస్తురాశిని రాశిని పీటీ ద్రవ్య డిమాండ్ను సూచిస్తాయి సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం వీటీలు స్థిరంగా ఉంటాయి ఈ కారణంగా మొత్తం ద్రవ్య సప్లైని తెలియజేసే రేఖా మూలానికి కుంభాకారంగా ఉంటుంది ధరల స్థాయి ద్రవ్య వేతనాల నిర్ణయం గురించి రేఖాపటం సహాయంతో తెలుసుకుందాం సంపూర్ణ ఉద్యోగ స్థాయి వద్ద ఉత్పత్తి అయిన వస్తురాశి క్యూ వన్ ఏ ధరల స్థాయి వద్ద మారకం జరుగుతుందనేది రేఖాపటంలో తెలియజేస్తుంది సంపూర్ణ ఉద్యోగత స్థాయి వద్ద ఉత్పత్తి అయిన వస్తురాశి ఓ క్యూ వన్ ఏ ధరల స్థాయి వద్ద మారకం జరుగుతుందనేది సి రేఖాపటం తెలియజేస్తుంది మొత్తం ద్రవ్య సప్లైగా ఎంవి ఉన్నట్లయితే ఓ వన్ వస్తురాశి వన్ సాధారణ ధరల స్థాయి వద్ద వినిమయం అవుతుంది డి రేఖాపటం ద్రవ్య వేతనాలు ధరల స్థాయి మధ్య ఉన్న నిష్పత్తిని సూచిస్తుంది డబ్ల్యూ బై పి వన్ రేఖ మూలంగా రేఖ మూలం నుంచి పైకి సరళ రేఖగా ఉంది ఈ రేఖపై ప్రతి బిందువు వద్ద ద్రవ్యవేతనాలు ధరల స్థాయి మధ్య నిష్పత్తి స్థిరంగా ఉంటుంది ద్రవ్య వేతనాలు డబ్ల్యు ఓడబ్ల్యు వన్గా నిర్ణయమయ్యాయి ఈ రేఖా చిత్రాలు పరిశీలించినట్లయితే ఏ రేఖా చిత్రం డబ్ల్యూ బై వన్ అనేది నిజవేతనాల నిర్ణయం బి రేఖా చిత్రంలో ఓ క్యూ వన్ అనేది ఉత్పత్తి స్థాయి సి రేఖా చిత్రంలో ఎంవి అనేది మొత్తం ద్రవ్య సప్లై రేఖ ఓ క్యూ వన్ వద్ద ఎక్సక్షంపై చూపిస్తున్న వన్ అనేది సాధారణ ధరల స్థాయి డబ్ల్యు బైపీ అనేది నిజ వేతనాలు సూచిస్తున్న రేఖ ఈ రేఖ పైన ఓపీ వన్ అనేది సాధారణ ధరల స్థాయి ఓడబ్ల్యూ వన్ అనేది ద్రవ్య వేతనాలు నిర్ణయించినట్లుగా తెలియజేస్తుంది సాంప్రదాయ సిద్ధాంతంలో నిజ ద్రవ్య మార్కెట్లను అనుసా అనుసంధించడం వల్ల వివిధ ఆర్థిక చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు శ్రామిక వస్తు మార్కెట్లను రేఖాపటంలో ఏబి కలిపి నిజ మార్కెట్లు అని ద్రవ్య సప్లై ద్రవ్య వేతనాలు మార్కెట్లను సీడీ రేఖా చిత్రాలలో కలిపి ద్రవ్య మార్కెట్నని పిలుస్తారు రేఖాపటం ప్రకారంగా మొత్తం ద్రవ్య సప్లై ఎంబీగా ఉన్నప్పుడు సాధారణ ధరల స్థాయి ఓపీవన్ ద్రవ్య వేతనాలు ఓడబ్ల్యు వన్ వస్తురాశి పరిమాణం ఓ క్యూ వన్ ఉద్యోగత పరిమాణం ఓఎన్ నిజవేతనాల స్థాయి డబ్ల్యూ బై పి వన్గా ఉన్నాయి మొత్తం ద్రవ్య సప్లై ఎంబీ నుంచి వన్ వి వన్కు పెరిగినట్లయితే సాధారణ ధరల స్థాయి ఓపీ ద్రవ్య వేతనాలు ఓడబ్ల్యూ టూకు పెరగడాన్ని మనం చెప్పవచ్చు ద్రవ్య సప్లై పెరిగినప్పటికీ వస్తురాశి పరిమాణం ఓడ ఓ క్యూ వన్ ఉద్యోగత పరిమాణం ఓఎన్ నిజవేతనాల్లో డబ్ల్యూ బై పిని ఏ విధమైన మార్పు లేదు సంఖ్యాత్మక ఉదాహరణ ఎం వంద రూపాయలు వి ఫో నాలుగు టీఆర్క్యూ అనేది నాలుగు వందల యూనిట్లు అయితే పీ ఈక్వల్ టు ఎంవి బై టీఆర్క్యూ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఫోర్ బై ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు ఒక రూపాయి ద్రవ్య సప్లై పెరిగితే అంటే ఎం వన్ రెండు వందల రూపాయలు అయితే వి ఈక్వల్ టు ఫోర్ టీఆర్క్యూ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ అయితే పీ ఈక్వల్ టు ఎంవి బై టీఆర్క్యూ ఈక్వల్ టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ బై ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు టూ రూ రెండు రూపాయలు ధరల స్థాయి ఒక్క రూపాయి ఉన్నప్పుడు ద్రవ్యవేతనం పది రూపాయలు ధరల స్థాయి రెండు రూపాయలు ఉన్నప్పుడు ద్రవ్యవేతన ఇరవై రూపాయలు అనుకుందాం అందువల్ల నిజవేతనం డబ్ల్యూ బై పీ ఈక్వల్ టు టెన్ బై వన్ ఈక్వల్ టు ట్వంటీ బై టూ ఈక్వల్ టు పది స్థిరంగా ఉంది ఈ కారణంగానే ద్రవ్య సప్లైలో వచ్చే మార్పుల వల్ల కేవలం ద్రవ్య చలాంకాలు మాత్రమే ప్రభావితం అవుతాయని ఇదే నిజ ద్రవ్య రంగాల మధ్య ఉండే విభేదిత అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు వివరించారు వేతన కోత విధానం ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య ఎదురైనప్పుడు ద్రవ్య వేతనాలు తగ్గడం ద్వారా సంపూర్ణ ఉద్యోగత స్థితిని చేరుకోవచ్చునని ఏసీ పిగు సూచించిన విధానాన్నే వేతన కోత విధానం అంటారు పిగు సూచించిన కో వేతన కోత విధానాన్ని కింద రేఖాపటం ద్వారా తెలుసుకుందాం ఈ రేఖా చిత్రంలో ప్రారంభంలో శ్రామిక డిమాండ్ డిఎల్ శ్రామిక సప్లై ఎస్ఎల్ రేఖలు ఈ బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల ఓఎన్ సమతుల్య ఉద్యోగత పరిమాణం నిర్ణయమైంది ఓఎన్ ఉద్యోగ స్థాయి వద్ద సాధారణ ధరల స్థాయి ఓపీగాను ద్రవ్య వేతనాలు ఓడబ్ల్యూ వన్గా నిర్ణయం అయ్యాయి శ్రామిక డిమాండ్ స్థిరంగా ఉండి శ్రామిక సప్లై పెరిగితే శ్రామిక సప్లై రేఖ ఎస్వన్ఎల్గా మారడమైంది డిఎల్ ఎల్ రేఖలు ఈ వన్ ఈ వన్ బిందు వద్ద ఖండించుకోవడం వల్ల సమతుల్య ఉద్యోగత ఓఎన్కు పెరిగింది నిజవేతనాలు డబ్ల్యు బై కు పడిపోయాయి ఓఎన్ వన్ ఉద్యోగత స్థాయి వద్ద శ్రామిక ద్రవ్యవేతనాలు ఓడబ్ల్యూ ఓగా ఉన్నాయి అంటే ఇంతకు ముందు చెల్లించే ద్రవ్యవేతనాలు ఓడబ్ల్యు వన్ కంటే తక్కువ తక్కువగా ఓడబ్ల్యు ఓ చెల్లించడం ద్వారా ఎన్ఎన్ వన్ పరిమాణంలో ఉన్న అదన అదనపు శ్రామికులకు ఉపాధి కల్పించి సంపూర్ణ ఉద్యోగతను సాధిస్తారు శ్రామిక సపోలలో పెరుగుదల మూలంగా ధరల స్థాయి ద్రవ్య వేతనాలు తగ్గుతాయి కానీ ధరల స్థాయిలో వచ్చే తగ్గుదల కంటే ద్రవ్య వేతనాలు వచ్చే తగ్గుదల ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా శ్రామికులు నిజ వేతనాలు పడిపోతాయి ఈ విధంగా ద్రవ్య వేతనాలను కావలసిన మేరకు తగ్గించి సంపూర్ణ ఉద్యోగతను సాధించవచ్చునని పిగు అభిప్రాయం సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చినట్లయితే ఉత్పత్తి ఫలం పైకి లేదా కిందకి కదులుతుంది మెరుగైన సాంకేతిక పద్ధతులు అందుబాటులోనికి రావడం మూలంగా శ్రామికులకు డిమాండ్ పెరిగి నిజవేతనాలు ఉద్యోగత ఉత్పత్తి ద్రవ్యవేతనాలు పెరుగుతాయి సాధారణ ధరల స్థాయి తగ్గిపోతుంది పొదుపు పెట్టుబడుల సమతుల్యం జేబీసే మార్కెట్ సూత్రం సాంప్రదాయ సిద్ధాంతానికి పునాదుల పునాది వంటిది సే మాత్రం జేబీసే మాత్రం వస్తుమార్పిడి వ్యవస్థలో పనిచేసినట్లుగానే ద్రవ్య వ్యవస్థలో కూడా పనిచేస్తుంది ఎప్పుడైనా ఆదాయం వినియోగం వ్యయమును వ్యయాలకు మించి ఉండి పొదుపు ఏర్పడితే పొదుపుకు సమానంగా పెట్టుబడి ఏర్పడి సమతుల్యం ఏర్పడుతుంది ఒకవేళ పొదుపు పెట్టుబడుల మధ్య సమతుల్యం లేనట్లయితే పొదుపు రేటులో వడ్డీ రేటులో మార్పు రావడం వల్ల పొదుపు పెట్టుబడుల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది సాంప్రదాయవాదుల అభిప్రాయం కాబట్టి ఇప్పుడు పొదుపుకు పెట్టుబడి స సమానంగానే ఉంటుంది ఈ పొదుపు పెట్టుబడుల అసమతుల్యం ఏర్పడితే వడ్డీ రేటు మార్పుల ద్వారా సమానం అవుతుంది ఈ కింద రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు ఎక్స్ అక్షం పైన పొదుపును పెట్టుబడును వై అక్షం పైన వడ్డీ రేటును కొలుస్తున్నాం ఎస్ఎస్ రేఖ పొదుపును ఐ పొదుపును టూ ఐ వన్ ఐ టూ రేఖలు పెట్టుబడిని చూపిస్తాయి ప్రారంభంలో ఎస్ఎస్ రేఖ ఐఐ రేఖ ఈ దగ్గర ఖండించుకొని సమతుల్యం ఏర్పడి పొదుపు పెట్టుబడులు ఓక్యూగాను వడ్డీ రేటు ఓఆర్గాను ఉన్నాయి పెట్టుబడి రేఖ పెరి పెట్టుబడి పెరిగి రేఖ ఐ వన్ ఐ వన్గా పైకి మారితే ఓఆర్ వడ్డీ రేటు వద్ద పొదుపు ఓక్యూగాను పెట్టుబడి ఓక్యూ వన్ గాను ఉండి అసమతుల్యంలో ఉంది ఫలితంగా వడ్డీ రేటు ఓఆర్కు పెరిగింది ఓఆర్ వన్కు పెరిగింది కాబట్టి పొదుపు ఓక్యూ నుండి ఓక్యూ వన్కి పెరిగి పెరుగుతుంది పెట్టుబడి ఓక్యూ వన్ నుంచి ఓక్యూ వన్కి తగ్గుతుంది ఇప్పుడు పొదుపు పెట్టుబడుల సమానమైనందువల్ల దగ్గర సమానమైనందువల్ల దగ్గర ఎస్ఎస్ రేఖ ఐ వన్ ఐ వన్ రేఖ రెండు ఖండించుకున్నందువల్ల మరలా సమతుల్యం ఏర్పడుతుంది సాంప్రదాయ ఉద్యోగత సిద్ధాంతం అనేక విమర్శలకు గురైంది విమర్శలు సాంప్రదాయ ఆర్థికవేత్తలు తమ ఉద్యోగత సిద్ధాంతంలోని చేసిన ప్రమేయాలు అవాస్తమైనవి అవాస్తవికమైన ప్రమేయాలు ఆధారంగా వారు చేసిన విశ్లేషణ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమైందని జేఎం కీన్స్ తీవ్రంగా విమర్శించాడు సాంప్రదాయ సిద్ధాంతంపై కీన్స్ చేసిన విమర్శలు గురించి తెలుసుకుందాం ఒకటి దీర్ఘకాలం సాంప్రదాయ ఆర్థికవేత్తలు దీర్ఘకాలం దృష్ట్యా జరిపిన విశ్లేషణ లోపాభిషమైనది అవాస్తవమైనది విమర్శించి ఇన్ ద లాంగ్ రన్ ఆర్ ఆల్ డైడ్ అని కీన్స్ తెలియజేశాడు రెండు సంపూర్ణ ఉద్యోగిత సంపూర్ణ స్థితి సాధారణ పరిస్థితి కాదని ఏదో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దానిని సాధించడానికి వీలుంటుందని అన్ని వేళలా సంపూర్ణ ఉద్యోగత స్థితిని కొనసాగించడం సాధ్యం కాదని కీన్స్ విమర్శించాడు సహజంగా ఉండేది అల్ప ఉద్యోగత సమతుల్యమని కీన్స్ వివరించాడు తటస్ ద్రవ్య మూడవది ద్రవ్య తటస్థత ద్రవ్యం కేవలం వ్యాపార వ్యవహారాల నిర్వహణలో వినిమయం మాంద్యముగా మాత్రమే కాకుండా విలువలు నిధిగా కూడా తమ విధిని నిర్వర్తిస్తుంది అందువల్ల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ద్రవ్యం తటస్థంగా ఉన్నదని కీన్స్ అభిప్రాయం నాలుగు వేతన కోత ద్రవ్య వేతనాలు తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగత స్థితిని పొందవచ్చినని సాంప్రదాయ పిగు అభిప్రాయాన్ని అవాస్తకమైనదని కీన్స్ అభివర్ణించాడు పటిష్టమైన శ్రామిక సంఘాలు ఉండడం మూలంగా వేతనాలు తగ్గించడానికి వీలుండదని కీన్స్ అభిప్రాయం ఐదు స్వయం సాలక సర్దుబాటు ఆర్థిక వ్యవస్థలో స్వయం సాలక సర్దుబాటు ప్రక్రియ అనేది ఏది ఉండదని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాన్యం కొనసాగడానికి కారణం స్వయం సాలక సర్దుబాటు లేకపోవడమేనని ప్రభుత్వం తన పెట్టుబడి రేటును పెంచడం ద్వారా మాత్రమే నిరుద్యోగత సమస్యను పరిష్కరించడానికి వీలుంటుందని కీన్స్ తెలియజేశాడు ఆరు పొదుపు కీన్స్ ప్రకారం పొదుపు పరిమాణం వడ్డీ రేటులో మార్పులపై కాకుండా ఆదాయ స్థాయిలో మార్పులపై ఆధారపడి ఉంటుందని అందువల్ల వడ్డీ రేటులో మార్పుల ద్వారా పొదుపు పెట్టుబడుల మధ్య సమానత్వం సాధించడం సాధ్యం కాదని కీన్స్ అభిప్రాయం ఏడు శ్రామిక సప్లై కీన్స్ ప్రకారం శ్రామిక సప్లై ద్రవ్య వేతనాలపై ఆధారపడి ఉంటుంది శ్రామికులు ద్రవ్య భ్రాంతి మనీ ఐశ్యులేషన్ కలిగి ఉంటారని అందువల్ల శ్రామికులు ద్రవ్యవేతన స్థాయిని పరిగణలోకి తీసుకుంటారని నిజవేతనాలపై దృష్టి సారించరని కీన్స్ వివరించడం జరిగింది ఎనిమిది సాంప్రదాయ విభేదత్వం సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం నిజ ద్రవ్య రంగాల మధ్యన విభేదత్వం ఉంటుంది కానీ కీన్స్ ప్రకారం నిజ ద్రవ్య రంగాల మధ్య విభేదత్వం ఉండదు వడ్డీ రేటును ఒక సాధనంగా ఉపయోగించి కీన్స్ ద్రవ్య నిజ రంగాలను అనుసంధానం చేశాడు సే మార్కెట్ సూత్రాన్ని సాంప్రదాయ ద్రవ్యరా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని సాంప్రదాయ ఆర్థికవేత్తలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చలాంకాలను ప్రవర్తనను దీర్ఘకాలం దృష్ట్యా విశ్లేషించేశారు వీరి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగత సమతుల్య స్థితిని చేరుకుంటాయి ఆర్థిక వ్యవస్థలో స్వయం సర్దుబాటు యంత్రాంగం ఉండడం వల్ల వేతనాలు తగ్గించడానికి వీలుండడం మూలంగా దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగత స్థితి తప్పనిసరి వీరు దృఢ విశ్వాసం సాంప్రదాయ ఆర్థికవేత్తల విశ్లేషణ ఫలితాలను అవాస్తవమైనవని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని కీన్స్ సాంప్రదాయ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించాడు